బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై సీఎం జగన్ కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్లను ఓపెన్ చేయాలని ఆదేశించారు జగన్. మరోవైపు ఇసుక సరఫరా రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించారన్నారు. ఆ అధికారి కేవలం ఇసుక రవాణా సరఫరా మాత్రమే చూడాలన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదన్న జగన్ ఇసుక రవాణాలో రాజకీయ జోక్యాను అనుమతించవద్దన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ సారథిని అడిగి తెలుసుకుందాం. విజయ్ చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మరి జగన్ ఎలాంటి ఆదేశాలు చేశారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే గడిచిన 4 నెలలుగా ఇసుక రవాణా స్తంభించుకోవడంతో పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు కానీ భవనాలను నిర్మించుకునే వాళ్ళని చూసే వాళ్ళు కానీ అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తెలిసింది. అయితే ఇసుక పాలసీ పత్రాన్ని రూపొందించి దాన్ని అంప్లిమెంట్ చేసేలోపే మళ్ళీ వరదలు రావడం, దాంతో ఇసుక రీచర్ లో ఇసుక తవ్వడానికి కానీ నిల్వ చేయడం కానీ వీలు లేకుండా పోవడంతో ఇసుక తవ్వడం మరింత కష్టమైపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇసుక మాఫియా కొన్ని చోట్ల పెట్టలేకపోతుందన్న వార్తలు సీఎం ఆఫీస్ చేయాలి. దీని మీద సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. ఈ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఇసుక మాఫియా కనిపించడానికి వీల్లేదు, ఇప్పటికి వరదలు కూడా తగ్గుతూ ఉన్నాయి, మరికొద్ది రోజుల్లోనే 1 వారం రోజుల్లోపు ఇసుక తవ్వడానికి వీలుగా పూర్తి స్థాయిలో నీరు వెళ్ళిపోతుంది కాబట్టి సమయంలో ఇసుక తవ్వుతారు, దాన్ని ఇసుక రీతిలో చేరుకుంటుంది. అక్కడి నుంచి మాత్రం అందరికీ ఎవరైతే నెట్వర్క్ తీసుకుంటారో వాళ్ళందరికీ న్యాయబద్ధంగా ఇది చేరేలా చూడాలి. ఎక్కడ ఇసుక మాఫియా కనపడకూడదు, ఇసుక తవ్వకాలు కానీ ఇసుక పంపిణీ కానీ ఇవన్నీ చూడటానికి ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్ స్థాయి దేశీ స్థాయిలో ఒక అధికారిని నియమించాలి. అతను కేవలం ఈ పన్ను మీద ఇసుక సంబంధించిన అంశం మీద అతని మొత్తం వర్క్ అంతా ఉండాలి. వేరే లాంగ్వేజెస్ ఉండడానికి వీల్లేదు, పూర్తి స్థాయి వేరే వర్క్ కూడా అలర్ట్ చేయదు. కేవలం ఇసుక సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టడం ద్వారా ఇసుక రవాణా కాపీగా చేయొచ్చు, మరోవైపు ఎక్కడ ఇసుక మాఫీ అనేది కనిపించకుండా చేయొచ్చు అనేది సీఎం కీలకమైనటువంటి ఆదేశాలు మౌఖికంగా మొత్తం కలెక్టర్లందరికీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడ ఇసుక మాఫీ అనేది కనపడినా చాలా సీరియస్ గా చర్యలు ఉంటాయి. ఎవరు ఇసుకను బ్లాక్ మార్కెట్ చేశారన్నా దాన్ని బ్లాక్ లో అమ్ముతున్నారని తెలిసినా కూడా చాలా కఠిన చర్యలు ఉంటారు, మాత్రం సీరియస్ గానే ఆయన వారిని చర్యలు చెప్పాలి. మొత్తం మీద అయితే కనుక ఈ వరదలు తగ్గుముఖ పడుతున్న నేపథ్యంలో ఇసుక రవాణాకు సంబంధించి పూర్తి స్థాయిలో పారదర్శక విధానాన్ని పాటించాలని ఏది ప్రభుత్వం మాత్రం భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్ది.